शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम कर्पक विनायक नवशक्ति विनायक वरशक्ति विनायक शिवशक्ति विनायक महाशक्ति विनायक चंदिल विनायक मोषक विनायक कान्पाक विनायक ओम नमो विघ्नेश्वराय नमः ओम नमो विघ्नेश्वराय नमः ओम नमो सर्व विघ्नेश्वराय नमः ओम नम शिवाय नम शिवाय नम शिवाय। పండితుడనేవాడు పరమేశ్వరుడు కాడు, అతను ఒక మానవుడే, ఆయన ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడే. కాకపోతే కొందరు గురువులు, మేధావులు, మహానుభావులు వారు ప్రసిద్ధిగాంచి వారు నేర్పించినటువంటి ఒక విద్యలతో, వారు నేర్పించినటువంటి ఒక సరస్వతీదేవి ఆశీర్వాదంతో కొందరు పండితులు అవుతున్నారు. వారు జ్యోతిష్యములు చెబుతున్నారు, అష్టసాముద్రికలు చెబుతున్నారు, పేరు బలములో చెబుతున్నారు, రేఖ బలములో చెబుతున్నారు, ముఖలక్షణములో చెబుతున్నారు. కానీ ఇవన్నీ కలిసి ఒకే దుక్కునికి వస్తున్నాయి. ఇవన్నీ కలిసిన వారు ఏది చెప్పినా ఇనే ప్రతి ఒక్క వ్యక్తులకి, కొందరికి వ్యాపారంలో కలిసి రాకుండా పోవచ్చు, మరికొందరికి వ్యాపారమే అభివృద్ధి జరగకుండా ఉండొచ్చు, మరికొందరికి వివాహాలు పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చి జరగకుండా పోవచ్చు, మరికొందరికి ఉద్యోగాలు దొరకకుండా ఎంత చదివినా కూడా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయిపోయి కంపెనీలలో జాబులు దొరకకుండా ఉండొచ్చు, కొందరికి ఆరోగ్యరీత్యా అసలు ఆరోగ్యమే బాగలేకుండా పిచ్చ పిచ్చ కలలతోని భయంకరమైన స్వప్నాలతోని ఆడవారు మగవారు పిల్లలు కూడా కొంత ఇబ్బంది పడుతుండొచ్చు. కొందరు పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటలను కూడా వినకుండా వారి సొంత నిర్ణయాలతోని ఒక భయంకరమైన ఒక రూపముతోని వాళ్ళు పెద్దల ఆజ్ఞని వినకుండా పోతుంటారు, అది ఉండొచ్చు. వీటన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా తనకొచ్చినటువంటి బాధని తప్పకుండా దాన్ని మనము తొలగించుకోవాలి. తొలగించుకోవాలి అంటే పెళ్ళిళ్ళు కాని వారే కానీ, వివాహాలు కుదరని వారే కానీ, వ్యాపారాలు కలిసి రాని వారే కానీ, ఉద్యోగాలు అతి తొందరలో నిలవలేని వారే కానీ, పాలిటిక్స్లో రాజకీయంలో అభివృద్ధికి పోవాలనుకొని కింద పడిపోయేవారే కానీ, ఆరోగ్యరీత్యా దెబ్బతిన్న వారే కానీ, వీటన్నిటికీ ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క పరిష్కారం అనేది ఉంటుందండి. ప్రతి వ్యాపారమే కానీ, వివాహమే కానీ, ఉద్యోగమే కానీ, ఆరోగ్యమే కానీ, లక్ష్మీ కటాక్షమే కానీ, కుటుంబమే కానీ, భర్త భార్యలే కానీ, ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. వాటికి దోష పరిహారాలు ఉంటాయి, వాటికి కొన్ని పూజలు ఉంటాయి, కొన్ని కొన్ని పూజలు ఇళ్లకి పిలిపించి ఇళ్లలో చేసే ఉంటాయి, కొన్ని కొన్ని పండితులు ఎక్కడుంటారో అక్కడికి మీకు నచ్చిన వారి పండితుల దగ్గరికి వెళ్ళి అక్కడ చేపించుకునే ఉంటాయి. దానికి కొన్ని పరిష్కారములు కొన్ని యంత్రమూలాలు ఇస్తారు, కొన్ని పరిష్కారములు నవధాన్యములు పూజ చేసిస్తారు, నిమ్మ పండ్లు పూజ చేసిస్తారు, కొన్ని కొన్ని తాయితలు శక్తివంతమైన తాయితలు, కొన్ని వనదుర్గల ఆశీర్వాదములతోని వనమూలికలతోని తయారు చేసినటువంటి ఎండి, చిలవరు, ఇత్తడి, బంగారము అన్ని విధాలల్లో కూడా కొన్ని చక్కటి వారి వారి స్తోమతను బట్టి తావితలు కూడా తయారు చేసిస్తారు. వాటిని కూడా వారి దగ్గర పెట్టుకోవాలి. అందరూ కూడా ఈ దోషములు, ఈ గ్రహాలు, ఈ ప్రాబ్లములు వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలి. ఈ మంత్రాలు, ఈ శక్తులు, ఈ బ్లాక్ మ్యాజిక్లు ఎన్నెన్నో రకాలుగా ఈ కలియుగములో ఎన్నో జరుగుతున్నాయండి. వీటన్నిటిని కూడా మీకు నచ్చిన పండితులను మీరు సంప్రదించి వాటికి వారి దగ్గర మీరు తగు సూచనలు మీరు విని తగు సూచనలతోని మీరు వారు చెప్పిన మాటలు మనస్ఫూర్తిగా అంగీకరించి దీనికి చక్కటి పరిష్కారాన్ని మీరు ఆ పండితులు ఎవరు ఏమి చెబుతారో వారి దగ్గర మీరు దీన్ని విమోచనములు చేసుకున్నట్లుగానైతే వివాహాలే కానీ, వ్యాపారములే కానీ, ఉద్యోగాలే కానీ, ఆరోగ్యమే కానీ, లక్ష్మీ కటాక్షమే కానీ, పిల్లలేని కానీ ఏది ఉన్నా కూడా అన్నిటికీ పరిష్కారం తప్పకుండా పండితులు చూపిస్తారు. మీకు నచ్చిన పండితులను మీరు సంప్రదించండి. సంప్రదించి వారి యొక్క ఇచ్చే సలహాలను మీరు పుచ్చుకొని వారి దగ్గర మీ దోష పరిహారాలను క్లియర్ చేసుకున్నట్లుగానైతే తప్పకుండా మీకు ఆ రామచంద్రమూర్తి మంచిని చూపిస్తాడు. సర్వేశ్వరుడు మీ దేవుడు మీ కుటుంబాలలో ఒక చక్కటి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించి మీరు శుభంగా, అభివృద్ధిగా, ఆనందంగా ఉంటారు. ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ ఈశ్వరుడు, ఆ కనకదుర్గాదేవి సమ్మక్క సారక్క తల్లి
ఈ గురు ఆశీర్వాదంతోనే గురువుల యొక్క ఆశీర్వాదంతోనే అంతా కూడా మంచి జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని నమ్ముతూ ఎల్లకాలము ఈ యొక్క ప్రోగ్రామ్ చూసిన ప్రజలందరికీ సుఖశాంతులు కలిగి అష్టౌసర్యాలు కలిగి ఆరోగ్యాలు కలిగి ధనధాన్యాలు కలిగి పాడి పంటలు కలిగి పశువులు క్షేమంగా ఉండి కుటుంబాలంతా లక్ష్మీ కటాక్షంతో ఈ యొక్క ప్రోగ్రామ్ చూసిన వ్యక్తులందరికీ తెలుగువారు తమిళివారు ప్రతి ఒక్కరికి కూడా సర్వే జన సుఖినో భవంతనే ఒక చక్కటి వాక్యాన్ని ఆ సర్వేశ్వరుడు మనకు ప్రాప్తించారు. ఆ సర్వేశ్వరుడు ఆశీర్వాదమే మనలందరినీ కాపాడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ చూసిన మహత్తులు ఆడవారు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అందరికీ తాతలు అవ్వలు అందరికీ నా యొక్క నమస్కారం. ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన పండితులను సంప్రదించండి. నా పేరు పండిత్ సిరిగిరి సహాదేవరాజు గారు. అందరు నన్ను సిరిగిరి అంటారు. మీరు మనస్ఫూర్తిగా నన్ను సంప్రదించవచ్చు, మీకు నచ్చిన పండితులను సంప్రదించవచ్చు. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అందరికి నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.